సినీ జీవితాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమిటి ఇన్ని ఏళ్ళు అయిపోయిందని అనిపిస్తుంది. అంటే ఎలా ఇంత త్వరగా అయిపోయింది అని అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ వస్తే సువర్ణ సుందర్ లాగా అనార్కల్ లాగా వేయాలని ఉందా? లేదమ్మా, ఇంకా ఏదో కొత్త అంటే నా ఏజ్కి తగిన అనే ఒకటే ఉండిపోయింది. మదర్ తెరీసా ఒకటి ఉండిపోయింది, అది దానికోసం అది వాళ్ళ పర్మిషన్ ఏదో అది ఇది అని అంటున్నారు. ఇంకో కొంచెం అది ఒక్కటి ఉన్నది నాకు, ఎందుకంటే అది ఎందుకు మదర్ తెరీసా అంటే ఊరికినే కదా అది. ఆమె ఎక్కడావడో వచ్చి మన ఇండియాకి అసలు స్టార్ట్ చేసింది ఆమె ఈ దాన సేవ, దాన ధర్మాలు కానీ ఇది కానీ. అటువంటి ఆమెని మనం ఎంతైనా చేయాల్సి ఉన్నది మన ఇండియా, అలా గుర్తించి ఉన్నాయనుకోండి. కొన్ని కొన్ని ఆవిడ పెట్టిన అన్ని సంస్థలు ఎన్నో ఉన్నాయి, కొంతమంది చేస్తున్నారు ఊరికినే అవి సేవ చేయడం. ఇప్పుడు పోనీ ఈ జనరేషన్ అన్నా కొంచెం తీసుకుంటే బాగుంటుంది. డబ్బుకి ఏదో డబ్బు వస్తుంది దాని మీద అదేని కాదు, ఒక డాక్యుమెంటరీ టైప్లో అలా చేస్తా ఒక క్యారెక్టర్ అది చేసి గవర్నమెంట్ ద్వారాగా చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం నాకు. ఏది మన గవర్నమెంట్, అందుకని అది అలా ఉండిపోయింది. అంతేగాని మరి పిల్ల వేషాలు మన మన అందులో ఇప్పుడు ఈ రోజుల్లో మరీ కష్టం అమ్మా. ముసలి ముట్టుకు వేషాలైనా కూడా ఇప్పట్లో కష్టం, ఎందుకంటే లేవు మేము చేయాల్సిన బాధ్యత, ఆ క్యారెక్టర్స్ లేవు. ఎందుకంటే స్టోరీస్ లో లేనప్పుడు మనం ఎరిగిపోయి హీరో దగ్గర నిలబడి అమ్మ కాఫీ తెచ్చిపెట్టాను అంటే పోయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి మాకు ఇచ్చింది అంతా వేస్ట్ కదా. డబ్బు వేస్ట్, అన్ని వేస్ట్, వాడికి కూడా టైం వేస్ట్, ఎప్పుడో దొరుకుతాయి కాల్షీట్ ఇవన్నీ. అందుకని శుభ్రంగా అందరూ పోయారు. కానీ అంటే ఏదైనా క్యారెక్టర్ ఉండిపోయిందా ఇది చేయాలి అనిపించిన? ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. కామెడీ మదర్గా చేయాలని ఒకటి ఉండేది, హ్యూమరస్ కామెడీ, హ్యూమరస్ గా మదర్స్ చాలా మంది ఉన్నారు. అలా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అలా చెయ్యాలా ఇంట్లో పెద్ద తరహా అలానో ఉన్నది. ఇప్పుడు ఇంక ఏమి చూస్తాం, ఆయన లేకపోవడంతో కొంత ఇంట్రెస్ట్ పోయింది. రైట్ హ్యాండ్ లేదు రావడంతో ఆయన కానీ ఉంటే ఏదో పెట్టేదాన్ని అనుకోండి. ఆయన చూసుకునేవారు సబ్జెక్టులు కానీ ఏదైనా కానీ, నాకు వెనక ఇది లేదు కదా అందుకని. లేకపోతే ఇది అన్నందుకు ఆయన ఉంటే ఎప్పుడో మళ్ళీ అయ్యేది. ఇప్పటికే పిల్లలు ఆ పుస్తకాలు అన్నీ కొని తెచ్చి ఇచ్చారు నాకు అమెరికా నుంచి. ఏంటమ్మా నువ్వు మళ్ళీ ఎందుకు హెల్త్ ఇదిగా ఉన్నది చెయ్యొద్దని అంటాడు మా పెద్ద అబ్బాయి. అసలు మా రెండో అబ్బాయి అంటే డాక్టర్ గారు కదా, ఆ మంది అంటే వేసుకోవు నువ్వు ఇది వేసుకోవు అనుకోండి. సరే మేడం, మీ ఇష్టమైనటువంటి అంటే మీ కోరిక మదర్ తెరీసాలాగా మీరు త్వరలో వెయ్యాలి అని ఉద్దేశం ఉంది. అదే మా నాకు వెనక కావాలి బలంగా. అంటే ఒకటి ఈ మధ్యన నేను తీసింది ఏంటంటే ఇదే స్వామి ఇవే సత్యసాయి భగవాన్ బాబా యొక్క స్టోరీ తీసాను, సిద్ధి సాయి పత్తి సాయి దివ్య కదా. అది 5 భాషల్లో డబ్ చేశాము, తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీలో కూడా, ఇటలీ, ఇటాలియన్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ పిల్లలు చిన్నపిల్లలకి అర్థం కావడానికి ఆ వాళ్ళ భాషలోనే కావాలన్నారు. వాళ్ళకి రైట్స్ ఇచ్చామన్నమాట, ఇస్తే ఇటలీలో చేశారు. అందుకని అదే ఇంకా స్వామిదే తీయాలని నాకు, దాన్ని కంటిన్యూషన్ చేయాలని ఉద్దేశం. అడుగుతున్నాను మళ్ళీ స్వామి ఎప్పుడు ఏమన్నా అంటారా, మళ్ళీ నాకు ముందు శక్తి కావాలి, హెల్త్ హెల్త్ బాగుంది. ముందు హెల్త్ బాగుంటే ఏమన్నా చేయొచ్చు. హెల్త్ భగవంతు దయవల ఆయన యొక్క కృపా విశేషాలతో కొంచెం పర్వాలేదు. పాడాలి ఆనంద గీతం. ఇప్పటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమైనా ఉన్నాయా అమ్మా? ఇప్పుడు వాళ్ళు తీసుకునే మరి ఇచ్చే సూచనలు
ఏం లేదమ్మా, ఇప్పుడు వాళ్ళకి మనం ఇచ్చేది ఏమిటంటే ఎవరైనా సరేనండి, హిందీ వాళ్ళు అవనండి, మలయాళం కానీ కన్నడ ఏ భాషలో వచ్చినా కళామ తల్లికి సవ స్త్రీని గౌరవించే విధంగా సబ్జెక్టులు రావాలి అని నా ఉద్దేశం. స్త్రీకి ఇప్పుడు ప్రకృతే స్త్రీ, ఆ స్త్రీ వల్లనే ప్రకృతి, ఇది ఏమిటి ఈ పుట్టుకలు ఇవన్నీ ఎవరు, స్త్రీ. ఆ స్త్రీయే కోరుకునేది పురుషుని ఈ సంతానం దీనికోసం. అలాంటిది ఆ స్త్రీకి ఇచ్చిన గౌరవం అన్ని ప్రతి విషయంలో కూడా తల్లిగాను అమ్మగాను అమ్మమ్మగాను ఏదైనా స్త్రీయే కదా. ఎన్ని వెరైటీలు వస్తున్నాయి చూడండి జీవితంలో స్త్రీకి, ఎన్ని ఎన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఎన్ని క్యారెక్టర్లు వస్తున్నాయి ఒక స్త్రీ వల్ల. అందుకని నేనంటే ముందు స్త్రీని గౌరవించేది, ప్రపంచం అంతా కూడా కలిసి మెలిసి మన స్త్రీని మనం ఎలా చూసుకోవాలన్నది ఒక గౌరవంగా చేస్తే ప్రతిదీ సక్సెస్ అవుతుంది, ప్రతిదీ సక్సెస్ అవుతుంది నేను చెప్తున్నా. అందుకే నేనేమంటానే మనం చెప్పేదంతటి వాళ్ళం కాదు, ప్రపంచాన్ని అంతా మనం ఏం చేయలేదు, మన కుటుంబాన్ని మనం చూసుకుంటే చాలు. మాకోసం ఇంత టైం అన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి అన్ని రోజులతో కలిపి ఇన్ని రోజులు చెప్పేశాను.